జీవిత భాగస్వామిని అతి కొద్ది సమయంలో ఎంచుకోవటం ఒక పెద్ద లాటరీ. మన సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో జీవిత భాగస్వామిని ఎంచుకోవటము అమ్మాయిలకు ఒకప్పుడు పరిమిత పాత్ర ఉండేది. అయితే ఇప్పుడు మారుతున్న కాలంలో చిన్న కుటుంబాలు బాగా పెరిగి అమ్మాయిలకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తుండటం వల్ల విద్యా విషయాల్లోనూ ఉద్యోగ విషయంలోనూ వారు మంచి స్థాయిలో ఉండి ఆర్థికంగానూ సామాజికంగానూ చైతన్యం కలిగి ఉండి జీవిత భాగస్వామి సెలక్షన్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. అయితే మరి ఎలా సరి అయిన విధంగా వరుణ్ణి ఎంచుకోవాలి అనేది కూడా ఒక కీలకమైన ప్రశ్న. మరి పెళ్లి చూపులు అనేది కొద్ది సమయం మాత్రమే ఉంటాయి కదా. ముఖ్యంగా ఆడవాళ్ళు కొద్ది రోజులు వేసుకునే డ్రెస్ గురించి, మ్యాచింగ్ గురించి ఎన్నో షాపులు తిరిగి ఎంతో సమయం వెచ్చించి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తారు. మరి జీవితాంతం మీతో కలిసి ఉండాల్సిన హస్బెండ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? అమ్మాయిలు మీరు మీ రంగాల్లో ఎక్స్పర్ట్స్, కానీ అబ్బాయిల సెలక్షన్ విషయంలో కాదు కదా. నన్ను చాలామంది వ్యక్తిగతంగాను ఫోన్ల ద్వారాను మెసేజ్ల ద్వారాను టిప్స్ చెప్పమని చెప్పి, ఏది పెళ్లి చూపుల్లో సెలక్షన్ విషయంలో టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతుండడంతో అందరికీ ఉపయోగపడాలని కొన్ని సజెషన్స్ చేస్తున్నాను. ఎవరికి వారు వారికి కావాల్సిన విధంగా వీటిని ఆలోచించుకొని అవసరమైన విధంగా అన్వయించుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఒకే విధమైన సజెషన్స్ ఉండవు. మొదట మీరు ఎటువంటి అబ్బాయి కావాలి మీ భర్తగా అనేది ఒక క్లారిటీ కలిగి ఉండండి. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయితో మీరు పర్సనల్గా మాట్లాడటం అనేది ఖచ్చితంగా చేయండి. మొదట మీరు మీ యొక్క అపీరెన్స్ ఎలా ఉంటే బాగుంటుందంటే, హుందాయిన మేకప్ మరియు వస్త్రధారణ కలిగి ఉండి అతి మేకప్, అతి ఫ్యాషనబుల్ డ్రెస్సులని అవాయిడ్ చేయండి. అవతల వారు అడగబోయే ప్రశ్నలకు ముందుగానే ఊహించి వాటిని తయారవ్వండి. నిదానంగా స్పష్టంగా చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి. ఎవరు ఏమడిగినా సాధ్యమైనంతవరకు, మీకు తెలిసినంతవరకు చక్కగా సమాధానం ఇవ్వండి. మీరు మీలా సహజంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించవద్దు. సాధ్యమైనంత వరకు మీరు మాట్లాడటం కంటే పెళ్లి చూపులకి వచ్చిన కుర్రవాడిని మాట్లాడిస్తూ అంచనా వేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఏమి అడగవచ్చు అంటే, అతను చేస్తున్న జాబ్, నేచర్ ఆఫ్ డ్యూటీస్, షిఫ్ట్ సిస్టమ్, నెక్స్ట్ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, నెక్స్ట్ టైమింగ్స్ ఎలా ఉంటవి, హాలిడేస్, సండేస్, వీటి ఆ రోజులు కూడా వర్క్ ఉంటుందా లేదా ఫ్రీ ఉంటుందా, శాలరీ గురించి అడగవచ్చు. నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి, అటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. అతని ఫ్యామిలీ బాధ్యతలు, ఆర్థిక బాధ్యతల గురించి, ఉద్యోగపరమైన లక్ష్యాల గురించి, భవిష్యత్తులో వృత్తిలో ఏమన్నా చేంజ్ అవుతాడా అనే విషయాల గురించి మీరు అడగవచ్చు. దీనివల్ల అతని ఆర్థికపరమైన స్థితిపై మీకు ఒక అవగాహన వస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మార్పులు చేర్పులు వస్తాయేమో తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అతను మంచి సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నాడు, బాగుంది, అంతా బాగుంది, ఓకే అని మీరు చూసి ఓకే అంటే, రేపొద్దున భవిష్యత్తులో అతనికి ఏమన్నా ప్రకృతి వ్యవసాయం చేయాలనో, ఏదైనా బిజినెస్ చేయాలనో, లేదా ఫారెన్ వెళ్ళాలనో లక్ష్యం ఉందనుకోండి, అది ఇబ్బందికరం కదా. మీకు ఇండియాలో ఉంటాడు, ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడని చెప్పి మీరు అనుకోవచ్చు. అందుకని చెప్పి ఈ విధంగా అడగటం మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. పెళ్ళి అయిన తర్వాత ఉమ్మడి కుటుంబంలో ఉండాల్సి ఉంటుందా లేక ఇండివిజువల్గా ఉంటామా అనేది కూడా ఒక క్లారిటీ తీసుకోండి. అతని ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనేది కూడా మీరు తెలుసుకోండి. దానివల్ల అతని కుటుంబ పరిస్థితుల గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక పర్సనల్ మ్యాటర్స్ గురించి ఏమి అడగవచ్చండి, అతను ఏమి ఆహారం ఇష్టపడతారు, ఇష్టపడిన ఆహారం ఏంటి, అతని హాబీస్ ఏంటి, ఫ్రెండ్స్ ఎంతమంది, ఫ్రెండ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, నెక్స్ట్ సినిమా హీరోలు హీరోయిన్లు అంటే ఇష్టమా, ఏం సినిమాలు చూస్తారు, నెక్స్ట్ సెలవు రోజుల్లో ఎలా గడుపుతారనేది మీరు అడగండి. ఎందుకంటే సెలవు రోజుల్లో అతను గడిపే విధానాన్ని బట్టి మీరు అతని యొక్క మామూలు లైఫ్ రొటీన్ ఎలా ఉందనేది ఒక అవగాహన వస్తుంది. ఇక ఇంకొక ముఖ్యంగా విషయం ఏంటంటే,
అతను ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది అడగండి. మళ్ళీ అవసరాన్ని బట్టి అడిగితే మీరు కూడా చెప్పండి ప్లస్ పాయింట్స్ ఏంటి మీ మైనస్ పాయింట్ ఏంటి చెప్పండి. ఇక సహజంగానే మగవాళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారంటే వారి యొక్క గొప్ప గుణాల గురించి గొప్పతనం గురించి అతిగా చెప్తూ ఉంటారు. అది కూడా కొంచెం మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇక మీరు అతనితో మాట్లాడేటప్పుడు ఏంటండి కొన్ని కొన్ని విషయాలు అడగటం మూలాన మీకు ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. అదేంటంటే భార్య అంటే మీ దృష్టిలో ఏమిటి, నేను అడిగిన క్వశ్చనింగ్ని జాగ్రత్తగా మీరు గమనించండి, దానికి వారి సమాధానం కూడా ఎలా చెప్తున్నాడు ఏంటనేది కూడా గమనించండి. నెక్స్ట్ మీరు భార్య ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే కొంతమందికి వైఫ్ అనేది నాలుగు గోడల మధ్య ఉండాలి, వంటింట్లోనే ఉండాలి, ఇటువంటి కొన్ని కొన్ని ఉంటాయి. అసలు అతను ఓరియంటేషన్ ఏంటో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేపాటికి మీకు ఎటువంటి భార్య కావాలనుకుంటున్నారు, హనీమూన్కి మీరేమన్నా ప్లాన్ వేస్తున్నారా, ఎక్కడికి అనుకుంటున్నారు, పిల్లల విషయంలో మీ ప్లానింగ్ ఏంటి, పిల్లలు ఎప్పుడు కావాలనుకుంటున్నారు, ఎంతమంది కావాలనుకుంటున్నారు, మగపిల్లలు కావాలనుకుంటున్నారా ఆడపిల్లలు కావాలనుకుంటున్నారా, ఒకవేళ ఆడపిల్లలు పుడితే పరిస్థితి ఏంటి, మీకు కోపం వస్తుందా, బాగా వస్తుందా, అప్పుడప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఎలా ప్రవర్తిస్తారు, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు, అత్తమామల మీద మీ అభిప్రాయం ఏంటి, వారి బాధ్యత అవసరమైతే భవిష్యత్తులో తీసుకుంటారా, గతంలో ఎవరినైనా మీరు ప్రేమించారా, ప్రస్తుతం టచ్లో ఉన్నారా, స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధంపై మీ అభిప్రాయం ఏంటి అని అడగండి. ఇక్కడ చాలామంది చెప్పే సమాధానం అసెస్మెంట్ చేసుకోవచ్చు. అదే ఉంది బాగా చేస్తే క్వైట్ నార్మల్గా ఇట్లా చెప్పారనుకోండి, అంటే అతను సెక్స్ విషయంలో చాలా మామూలుగా ఫ్రీగా ఉన్నట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా వారు చెప్పే సమాధానం జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటే క్లియర్గా వస్తుంది. అందుకని చెప్పి మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధాలపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే అప్పుడు తెలుస్తుంది. అతనికి క్షమించే గుణం ఉందా లేదో కూడా తెలుసుకోండి. అతని లిజనింగ్ స్కిల్స్ని కూడా మీరు గమనించండి, అంటే అతను శ్రద్ధగా మీరు చెప్పేది వింటున్నాడా లేక నటిస్తున్నాడా అనేది కూడా తెలుసుకోండి. మీ భాగస్వామికి శారీరక మానసిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నవేమో అడగండి. మందులు ఏమన్నా వాడారా గతంలో, ఇప్పుడు వాడుతున్నారా తెలుసుకోండి. కొన్ని కొన్ని శారీరక మానసిక ఇబ్బందులు భవిష్యత్తులో పిల్లలు పుట్టడంలో కాంప్లికేషన్స్కి అవకాశం ఉంది, అందుకని చెప్పి వారిని క్వశ్చన్ తప్పనిసరిగా అడగటం బెటర్. ఒకవేళ మీకు ఏమైనా మానసిక ఇబ్బందులు ఉంటే వాటిని గురించి వారికి తెలియజేయటం మీ ధర్మం, దాయవద్దు. ఇంకా మీరు చెప్పాల్సింది గమనించాల్సింది అదేంటంటే మీరు చేస్తున్న ఉద్యోగం గురించి, ప్రమోషన్ అవకాశాల గురించి చెప్పండి. మీరు హౌస్ వైఫ్గా ఉండటానికి ఇష్టపడుతున్నారా లేక ఎంప్లాయీగా ఉండటానికి ఇష్టపడుతున్నారా అది కూడా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయండి. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వారి ఫీలింగ్స్ గమనించండి. ఒకవేళ మీరు ఉద్యోగస్తురాలుగా ఉండాలి అనుకుంటున్నప్పుడు అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అతని ఫీలింగ్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ మీ అత్తమామల అభిప్రాయం కూడా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మీరు స్పెసిఫిక్గా ఏదైనా లక్ష్యాలు ఉంటే వాటిని గురించి వారికి నిర్మోహమాటంగా ఎక్స్ప్రెస్ చేయండి. మీకు ఎంతమంది పిల్లలు ఎప్పుడు కావాలనుకుంటున్నారు కూడా మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు. జాబ్ చేయటానికి అతను విల్లింగ్ అయితే మరి ఇంటి బాధ్యతలు షేరింగ్ చేసుకుంటారా లేదా అది కూడా క్లియర్గా అడగండి. అంతేకాకుండా పిల్లల పెంపకం విషయంలో వారి యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోండి, ఎందుకంటే అతని సహాయ సహకారాలు కూడా పిల్లల పెంపకంలో కావాలి. చాలామంది మగవాళ్ళు ఏం కోరుకుంటారని చెయ్యి ఉద్యోగం చేసే చెయ్యి కానీ ఇంటి పని మా బాధ్యత కాదు అది నీ బాధ్యత అనుకుంటారు. కాదు, కానే కాదు. మీరు మగవాళ్ళలాగా మీరు సంపాదిస్తున్నప్పుడు అదేవిధంగా వారు కూడా ఇంటి పనుల విషయంలో షేరింగ్ చేసుకోవడం అనేది లేటెస్ట్ ట్రెండ్. అంటే మీరు కుకింగ్ చేస్తున్నప్పుడు వారు వెసల్స్ క్లీన్ చేయటం, మీరు మామూలుగా వంట కూర కర్రీ వంటప్పుడు వారు కట్ చేయటం, ఇటువంటివి అట్లా సహాయం చేయగలిగితే
ఇది బెటర్ ఉంటుంది. ఎందుకంటే కలిసి సంపాదించేటప్పుడు ఏ పని అయినా సరే కలిసి చేసుకోవాలి. అది ఇంటి పని కావచ్చు, లేదా వంట పని కావచ్చు, లేదా పిల్లల పెంపకం కావచ్చు. ఇది మీరు వారికి క్లారిటీగా వచ్చేటట్టు చెప్పి వారి యొక్క రెస్పాన్స్ని మీరు గమనించండి. ఇక కుర్రవాడు కనుక లవ్ మీకేమైనా లవ్ ఎఫైర్ ఉందా అని అటువంటి విషయాలు ఏమైనా అడిగితే కనుక మీరు ఈ విధంగా చెప్పడానికి బాగుంటుంది అనుకుంటాను. అదేంటంటే, గతంలో లవ్ అని ఒకడు వెంట పడేవాడు, నేను టచ్ చేశాను, టచ్లో లేడు అనేది చెప్పవచ్చు. ఇక ఇక్కడ చిన్న సైకలాజికల్ పాయింట్ ఏంటంటే, సహజంగా మగవాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు లవ్ ఎఫైర్స్లో ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ భార్యకి లవ్ ఎఫైర్ ఉంది అనే విషయాన్ని ఎక్కువగా జీర్ణించుకోలేరు. అందుకని చెప్పేసి ఎక్కువగా సాధ్యమైనంత వరకు పొడిపొడిగా కట్ చేయటం అనేది బెస్ట్. లేదు చెప్తానంటే, ఏమైనా ఉంది చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తానంటే, దట్ ఈజ్ యువర్ చాయిస్. ఇప్పుడు ఇక ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా అనేది కూడా క్లియర్గా అడగండి. ఎందుకంటే మేము మా దగ్గరకు వచ్చే కేసుల్లో కొన్ని చూసేది ఏంటంటే, నేను నిన్ను నా తల్లిదండ్రుల ఒత్తిడి మూలాన నా తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకున్నాను నా అని చెప్పేవాళ్ళు కొంతమంది కనపడుతున్నారు. అందుకని చెప్పి మీరు అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా, లేక ఎవరి ఒత్తిడైనా ఉందా అని నిర్మోహటంగా అడిగి క్లారిటీ తీసుకోండి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువగా అతనితో మాట్లాడించండి, మీరు తక్కువ మాట్లాడండి. ఎక్కువ మాట్లాడినప్పుడు అతని యొక్క లోన విషయం అంతా బయటకు వస్తుంది. అబ్జర్వేషన్, ఇది చాలా ముఖ్యమైన పాట అండి. మీరు పాతకాలం హీరోయిన్ లాగా తలకాయ ఎంచుకొని పెళ్లి చూపుల్లో కూర్చుంటే కుదరదు. యు ఆర్ ద లేటెస్ట్ మిలీనియం ఉమెన్, అది గుర్తుంచుకోండి. అందుకని ఏం చేయాలి, అబ్జర్వేషన్ మీకు చాలా ముఖ్యం. అబ్బాయి అబ్బాయి తరపున కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్బాయి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టున్నాడా, అబ్బాయి తరపులు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు లేదా అది కూడా గమనించండి. అబ్బాయి యొక్క వ్యక్తిత్వం, అతని మాట తీరేంటి, అంటే నవ్వుతూ నవ్వించే విధంగా కనబడుతున్నాడా, లేకపోతే సీరియస్ టైప్ ఉన్నాడా, లేకపోతే డిపెండెంట్ పర్సనాలిటీ, మాట్లాడితే వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తే అదే చెప్తున్నాడా, ఇటువంటివి కూడా మీరు గమనించాలని ప్రయత్నం చేయండి. నిజమైన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడా, లేక నటిస్తున్నాడా కూడా గమనించండి. నిజాయితీగా సమాధానాలు చెప్తున్నాడా, హానెస్ట్గా ఉంటున్నాడా లేదని కూడా గమనించడానికి ప్రయత్నం చేయండి. అతని బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయండి. అతని ముఖ కవళికలు గమనించండి. వాళ్ళ ఫ్యామిలీలో లీడింగ్ రోలు ఎవరిదో వారి కుటుంబ సభ్యుల ప్రవర్తనలో అబ్జర్వ్ చేయండి. అతి గొప్పలు, అతి మంచితనం, అతి గౌరవం చూపిస్తున్నారా అనేది కూడా మీరు జాగ్రత్త కీన్గా అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు జాగ్రత్తగా గమనించండి, ముఖ్యంగా మరీ మరీ ముఖ్యంగా మీరు గమనించాల్సింది, గుర్తుంచుకోవాల్సింది, గుర్తు తెచ్చుకోవాల్సింది ఏమిటంటే, అందరికీ మనుషులందరికీ 6 senses ఉంటే ఆడవాళ్ళకి 7 senses ఉన్నాయి అంటారు. ఆడవాళ్ళు అవతల వారి గురించి, మరీ ముఖ్యంగా మగవాళ్ళ గురించి అసలు నిజం నైజం ఇట్టి పసిగట్టేస్తారు. అందుకే మీరు మీ మనసు మాట వినండి. అవసరం అనుకుంటే అనుభవజ్ఞులైన సైకాలజిస్టుల సలహా సహాయం సంప్రదింపులు చేయండి. ఫైనల్గా అతనితో జీవితాంతం కలిసి ఉండగలనా లేదా అనేది బేరీజు వేసుకోండి. మీరు తల్లిదండ్రులు సన్నిహితుల సలహా వినండి. ప్రపంచంలో తల్లిదండ్రులు మించి పిల్లల యొక్క బాగోగులు కోరేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని తల్లిదండ్రులు మీకంటే అనుభవజ్ఞులు, వారు మీ మేలు ఎప్పుడూ కోరేవాళ్ళు కాబట్టి వారి యొక్క సలహా వారి యొక్క అనుభవాన్ని కూడా మీరు పరిగణనలో తీసుకోండి. మీ సన్నిహితులు తమ్ముడు అక్క చెల్లి ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క సలహా సంప్రదింపులు కూడా తీసుకోండి, చేయండి. అంచనాలు వారి యొక్క అంచనాలు తెలుసుకోండి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఒత్తిడి లేకుండా మంచి నిర్ణయం తీసుకొని మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.